नमस्ते ना प्रभात कमलम को स्वागत। ई रोज नेबोये कथ पेर सहचरी इधी फेसबुक मन कथल मन भावा ग्रूप इच्छी चित्रम को 400 पदाल ने चिट्टी कथ कथ विनी चित्रा की सरपयेगा राशानो लेदो चेप्तारगा विनंडी। मरी सहचरी ఉదయం మామూలుగా పనిచేసుకుంటున్న జానకి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడే ఉన్న కోడలు రమ్య కంగారుగా భర్త సుధాకర్ని పిలిచింది. తల్లిని చూసి కంగారు పడ్డ సుధాకర్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఐసీయూలో ఉంచి వైద్యం మొదలుపెట్టారు. అప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయగానే ఏవేవో వ్యాపకాలు పెట్టుకొని తిరిగి తండ్రి కోసం ఎక్కడని వెతకాలి అర్థం కాలేదు సుధాకర్కు. అదృష్టవశాత్తు ఆ రోజు తొందరగానే ఇంటికి చేరుకున్న వేణుగోపాలరావు భార్య అనారోగ్యం తెలుసుకొని గాభరాగా హాస్పిటల్కి వచ్చాడు. నాన్నని చూసి ఊపిరి పీల్చుకున్నాడు సుధాకర్. తను బయటికి వెళ్ళేటప్పుడు కూడా మంచినీళ్లు కండువా ఇచ్చి బయట వరకు వచ్చిన జానకిని ఇలా ఐసీయూలో స్పృహ లేకుండా చూసి తట్టుకోలేకపోయాడు వేణుగోపాలరావు. ఒక్కసారిగా వయసు మీద పడ్డట్లయింది. వణుకుతూ జానకి పక్కనే స్టూల్ మీద కూలబడ్డాడు. ఐసీయూలో ఉండనీయరని నాన్నకు నచ్చజెప్పి బయట హాల్కి తీసుకొచ్చి కూర్చోపెట్టాడు సుధాకర్. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. వాకింగ్లో ఊతం కోసం తీసుకువెళ్లే చేతికర్ర మీద నిస్త్రాణంగా తలవాల్చిన వేణుగోపాలరావుకు 13 వయసులో తన చేయి పట్టుకొని వచ్చిన చిన్ని పెళ్లి కూతురు జానకి కళ్ళ ముందు నవ్వుతూ కనిపించింది. అన్నయ్య రాఘవకు పుట్టుకతోనే మతి సరిగ్గా లేదు. అతని తర్వాత 4 ఆడపిల్లలు, చివరగా తను. తను తన స్నేహితునితో కలిసి పట్టణంలో చదువుకుంటుండేవాడు. ఒకరోజు అర్జెంటుగా రమ్మని ఊరి నుంచి తండ్రి కబుర్ చేశాడు. అప్పటికే తండ్రి స్నేహితుడైన కరణం గారి అమ్మాయితో తన వివాహం నిశ్చయం చేసి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. గృహప్రవేశం రోజు తన పక్కన పొందికగా తల వంచుకొని కూర్చున్న తన చిన్నారి సహచరిని చూశాడు. ఎప్పుడూ అలాగే పొందికగా ఉండేది. తను చదవని, ఆ తర్వాత ఉద్యోగమని పట్టణంలో ఉండిపోయినా అత్తగారికి చేదోడుగా పల్లెలోనే ఉండిపోయింది. మతిలేని బావగాను సొంత కొడుకులా ప్రేమగా చూసుకునేది. వచ్చే పోయే ఆడపడుచులు బంధువులను అభిమానంగా ఆదరించేది. తను నెలకోసారి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళేవాడు. అంత చిన్న వయసులోనే సంసార బాధ్యతలను మోస్తున్న భార్యను గురించి తనెప్పుడైనా ఆలోచించాడా? ఏమో మరి గుర్తులేదు. తల్లి, తండ్రి, అన్నయ్య కాలం చేశాక 6 పిల్లలతో తను పట్టణంలో తమ సంసారం మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఇంటికి కావలసినవి తెచ్చివ్వటం తప్ప ఇంటి గురించి తనేమీ పట్టించుకోలేదు. పిల్లలను స్కూల్లో చేర్చటం మటుకే తను చేశాడు, అంతే. తను రిటైర్ అయి వచ్చేసరికి పిల్లలందరి పెళ్ళిళ్ళు అయిపోయి తలా ఒక చోట సెటిల్ అయిపోయారు. తనతో పాటు తన ఇంట్లో పెద్ద కొడుకు, కోడలు, వాళ్ళ 10 కూతురు, 8 కొడుకుతో ఉంటున్నారు. ఇప్పుడు కూడా పొద్దున వంట చేసి కొడుకుకు, కోడలికి, మనవడికి, మనవరాలికి టిఫిన్ బాక్సులు కట్టివ్వటము తనే చూసుకుంటుంది. ఈరోజు వరకు తనకు ఇది కావాలి అని అడగలేదు. తను మటుకు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని బయటకు వెళ్తున్నాడు. ఓ రోజు ఒంట్లో కాస్త నలతగా అనిపించి సాయంకాలం బయటికి వెళ్ళలేదు, గదిలోనే పడుకొని ఉండిపోయాడు. ఎందుకో గది బయటకు వచ్చిన తనకు కోడలు తన గదిలో పడుకొని ఉండటము, జానకి మనవడు మనవరాలకి పాలిస్తూ వాళ్ళ కోసం ఏవో స్నాక్స్ తయారు చేస్తూ వంటింట్లో సతమతమవుతూ కనిపించింది. జానకిని చూస్తుంటే జానకి జానకమ్మగా, అమ్మమ్మగా, బామ్మగా, అత్తగా మారింది, కానీ తన జీవన శైలి మటుకు మారలేదు అనిపించింది. తను తన గురించే ఆలోచించాడు ఇన్ని రోజులు, కానీ జానకి గురించి ఆలోచించలేదు. ఎంత పొరపాటు చేశాడో అర్థమైంది. ఇప్పుడైనా జానకిని బాధ్యతల నుంచి తప్పించాలి అని జానకిని గుడికి వెళ్దాం రమ్మని పిలిపించాడు. ఆ సమయంలో జానకి కళ్ళల్లో విస్మయము, ఆనందము కనిపించింది. కోడలికి పిల్లలను అప్పగించి ఇద్దరు గుడికి వెళ్ళారు. అదో అప్పటి నుంచి సాయంకాలము జానకితో కలిసి గుడికి,
అప్పుడప్పుడు తెలిసిన వారింటికి వెళ్ళటము, అక్కడ పరిచయమైన తన వయసు వారితో కలిసి అప్పుడప్పుడు యాత్రలకు వెళ్ళటము, రాత్రిలో జానకి మనవళ్లకు చెప్పే కథలలో తను పాలు పంచుకోవటము అలవాటు చేసుకున్నాడు. జానకి కూడా ఇదివరకు కన్నా సంతోషంగా కనిపిస్తూ ఉండటంతో తను ఇప్పటికైనా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో అర్థమైంది. ఇలా ఆనందంగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా ఇదేమిటి, జానకిని మళ్ళీ తను ఎలా చూస్తాడు అని మదన పడిపోతున్న వేణుగోపాలరావు చేతి మీద చేయివేసి తాత అని పిలిచాడు మనవడు కార్తీక్. నీళ్లు నిండిన కళ్ళకు కార్తీక్ మసకగా కనిపించాడు. తాత కళ్ళు తుడుస్తూ, తాత ఎడవకు, బామ్మకు నయమవుతుంది అన్నాడు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్టు అప్పుడే డాక్టర్ వచ్చి జానకి కళ్ళు తెరిచింది అని, ఇక ప్రమాదం లేదని చెప్పాడు. ఇదండి నా చిట్టి కథ. మళ్ళీ ఇంకో మినీ కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.